మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనుషులు రకరకాలుగా ఉంటారు. కొందరు బల్లిని చూసి భయపడుతూ ఉంటారు, మరికొందరు ఎంత పెద్ద జంతువు ఎదురైనా ధైర్యంగా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ మాత్రం ఒక దాని గురించి భయపడుతూ ఉంటారు, దాని వలన బాధలను అనుభవిస్తూ ఉంటారు. అదే దృష్టి. నరదిష్టి, నరఘోష, వీటికి భయపడని వారు ఎవరూ ఉండరు. అలాగే చెడు శక్తుల ప్రభావం వలన కూడా ఎంతోమంది ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయని, మరికొందరికి ఏవో మాటలు వినిపిస్తున్నాయని భయపడుతూ ఉంటారు. అలాగే దిష్టి దోషం వలన కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎంత మంచి స్థాయిలో ఉన్నా సరే దిష్టి తగిలితే మాత్రం చాలా భయంకరమైన జీవితాన్ని గడపాల్సిందే. ఈ దిష్టి అనేది ఎవరో బయట వాళ్ళ వలన మాత్రమే కాదు, ఇంట్లో బంధువుల వలన, రక్త సంబంధుల వలన కూడా రావచ్చు. ఎందుకంటే దిష్టి అనేది ఎప్పుడు తగులుతుంది అంటే, పక్కవారి కన్నా మీరు మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వారికి మీ మీద అసూయ ఏర్పడుతుంది. మంచి ఆలోచనలతో చూసే చూపు కన్నా చెడు ఆలోచనలతో చూసే చూపు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే మీ చెడు కోరుకునే వారు మీ ఇంటికి వచ్చి వెళ్ళినా వారి ఆలోచనల ప్రభావం చెడు శక్తుల రూపంలో మీ ఇంట్లో ఉండవచ్చు. అంటే వారు మీ ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి మీ ఇంట్లో సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఇలా దిష్టి దోషాలు, చెడు శక్తుల ప్రభావంతో బాధలు పడుతున్న వారు రేపు ఆదివారం అష్టమి రోజున ఈ పరిహారం చేయడం వలన మరలా వచ్చే ఆదివారానికి మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని పెద్దలు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోండి. రేపు ఆదివారం రోజున ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 లేదా 4 ముక్కలుగా కోసి ఒక గ్లాసుడు నీటిలో ఆ నిమ్మకాయలను వేసి ఇంట్లో ఏదో మూల ఉంచండి. ఎవరికైనా కనిపించాలి అని కాకుండా ఏదో ఒక గదిలో మూలన ఉంచండి. ఆ రోజంతా అలానే ఉంచేయండి. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి ఆ నీటిని బయట పారవేసి ఆ నిమ్మకాయను పారే నీటిలో వదిలేయండి. ఆ నీరు శుభ్రంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎలా ఉన్నా ప్రవహించే నీరు అయితే పడేయండి. ఇలా రేపు ఆదివారం నుండి మరలా వచ్చే ఆదివారం వరకు చేయడం వలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా రేపు ఆదివారం అష్టమి రోజు చేయడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి అంతులేని సంపదలు కలిగి ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.